హదిలాబాద్ జెడ్పీ సర్వసభ్య సమావేశం వివాదం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. తలమడుగు జెడ్పీటీసీపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైన కొన్ని గంటలకే మరో ట్విస్ట్ తెరపైకొచ్చింది. అధికార ప్రతిపక్ష జెడ్పీటీసీలు కలిసిపోయామని సంయుక్త మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సభ జరగకుండా రాద్ధాంతం చేసి ఇప్పుడు ఏకం కావడంతో ఆంతర్యమేంటి? తెర వెనుక ఏం జరిగింది? వాచ్ ది స్టోరీ. ఈ నెల 11వ తేదీన ఆదిలాబాద్ జెడ్పీ సర్వసభ్య సమావేశంలో గందరగోళం ఏర్పడింది. నిధుల వాడకంపై అధికార విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జనం సొమ్ము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కు ఎలా వాడుతారని తలమడుగు జెడ్పీటీసీ గణేష్ రెడ్డి ప్రశ్నించారు. అది మా ఇష్టమని జెడ్పీ చైర్మన్ అంటే నీ జాగిరా అంటూ తలమడుగు జెడ్పీటీసీ స్వరం పెంచారు. దీంతో వివాదం ముదిరింది. అయితే చైర్మన్ను దూషించారు అంటూ టీఆర్ఎస్ జెడ్పీటీసీలు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో జెడ్పీ చైర్మన్ అతన్ని సస్పెండ్ చేస్తున్నానంటూ ఆవేశంతో ఊగిపోయారు. అతన్ని అరెస్టు చేయాలని పోలీసులకు హుకుం జారీ చేశారు. ఇది జరుగుతుండగానే కాంగ్రెస్, బీజేపీ, జెడ్పీటీసీలు సభ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత అధికార పార్టీ ఫిర్యాదుతో పోలీసులు జెడ్పీటీసీపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. అయితే తెల్లారేసరికే సీన్ మారిపోయింది. జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీలంతా ఏకమయ్యారు. రాత్రి ఏం జరిగిందో కాని రాజీకొచ్చారు. జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీలంతా కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసి కలిసిపోయామని చెప్పుకొచ్చారు. జెడ్పీటీసీ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవడంతో కేసు విత్డ్రా చేసుకుంటున్నట్లు జెడ్పీ చైర్మన్ మెన్ రాథోడ్ జనార్దన్ తెలిపారు. వివాదం ఏముంటుంది, మన యొక్క ఇంటి సమస్య కాదు, వారి ఇంటి సమస్య కాదు, మా ఇంటి సమస్య కాదు. మరి అందరం కూడా కలిసి ప్రజా సంక్షేమం చేయాలి కాబట్టి అందరం కలిసి ఉంటేనే సంక్షేమం బాగుంటుంది. కేసు తను చెప్పిను ఇందాకే గోక గణేష్ రెడ్డి గారు, జెడ్పీటీసీ గారు ఏదైతే నేను చెప్పిన మాటను విత్డ్రా చేసుకుంటున్నా అని చెప్పడంతో తప్పకుండా మరి ఆలోచించాలి. గౌరవం అనేది ఒకరి ఒకరు గౌరవం ఇవ్వాల్సిందే. మరి ఆ రకంగా మరి కేసుని కూడా విత్డ్రా చేసుకుంటామని చెప్పారు. సభలో చర్చించాల్సిన అంశాలు గాలి కొదిలేసి రాజకీయ లబ్ధి కోసం సమయాన్ని వృధా చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు నేతలు.